ఈరోజు టయోటా షోరూంలో ఇథియోస్ ప్లాటినం అండ్ లైవా వెహికల్స్ లాంచ్ అవ్వడం జరిగింది. సో దానికి గాను మన ఒక ఇండియాకే గర్వకారణమైనటువంటి మా సోదరుడు, మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి సింపుల్ అండ్ స్వీట్ పర్సన్ గోపిచంద్ గారు, పుల్లల గోపిచంద్ గారు నేను కలిసి ఇది లాంచ్ చేయడం జరిగింది. దానికి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇంతకుముందు ఇథియోస్ అనేది వెహికల్ ఉండింది, సో అది కూడా లాంచ్ చేసినప్పుడు నేను ఉన్నాను, నేనే లాంచ్ చేశాను. ఇప్పుడు 20 డిఫరెంట్ అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్తో 20 ఎక్స్ట్రా ఫిట్టింగ్స్తో అడిషనల్ ఫ్యూచర్స్ పెట్టి లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. చాలా బాగుంది వెహికల్. గోపిచంద్ గారు నేను కూర్చొని చూసాము, ఆయన కూర్చోగానే వెంటనే చాలా స్పేషియస్గా చాలా చక్కగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కార్లు బాగా యూజ్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కారు అంటే కొంచెం పొల్యూషన్ నుంచి తప్పించుకోవాలన్నా కూడా మనం కారే యూజ్ చేయాలంటుంది. బైక్ మీద వెళ్తే కొంచెం పొల్యూషన్కి గురవుతూ ఉంటాం. సో చక్కటి కార్లు ఎక్కడ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది. అండ్ పాపులేషన్ కూడా ఎక్కువైపోతూ ఉంది సిటీలో, హైదరాబాద్లో. సో కాబట్టి కారు కొనాలనే ఆశ ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మరి అందుబాటులో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి రేట్స్తో మనకు కార్లు అందుబాటులో వచ్చినప్పుడు తప్పకుండా దానికి ప్రాముఖ్యత ఇస్తాం. కాబట్టి అన్ని ఫ్యూచర్స్తో అన్ని అంగులతో చక్కటి డిజైన్తో మనకు ఈ ఇథియోస్ ప్లాటినం అండ్ లావా మనకు లాంచ్ అయినాయి. కాబట్టి ఇంకా నేను నాకు తెలిసి ఇప్పుడు నేను అన్న నాకు ఒక కారు కావాలి బుక్ చేయాలంటే ఒక 8 నెలలు ఆగు అని అంటాడేమో స్వామి అన్నగా. సో హర్షవర్ధన్ గారికి, అలాగే మా సంజీవ్ అన్న గారికి, అలాగే మా స్వామి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మమ్మల్ని ఆహ్వానించినందుకు. థ్యాంక్ యూ సో మచ్.